ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ అనుదిన దైవిక కృప అనే కార్యక్రమం ద్వారా రోజుకొచ్చొక వాక్యం చెప్పిన బైబిల్లో నుంచి ధ్యానం చేసుకోవడానికి ప్రభు కృప చూపించారు. ప్రతిరోజు వినేటువంటి వాక్యం ద్వారా ఆదరించబడుతూ ప్రోత్సహించబడుతూ ప్రభులో కట్టబడుచున్న మీ అందరిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మానక ఈ వాక్యం చూస్తున్న మీ అందరూ కూడా వందనాలు. ఈ దినము కూడా బైబిల్లో నుంచి ఒక వాక్యం చదువుకుని ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 6వ అధ్యాయము 1వ వచనం. అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోషేతో అనెను. ఈ భాగంలో మనం చూస్తున్నటువంటి మాటలు, గత వీడియోలో కొన్ని సంగతులు మనం చూసినాం కదా, దానికి కంటిన్యూషన్గా వ్రాయబడ్డాయి. ఎందుకంటే మనం అధ్యాయం తర్వాత అధ్యాయంలో కొన్ని సంగతులు మనం ధ్యానం చేసుకుంటున్నాం కాబట్టి, ఇది హిస్టరీ కాబట్టి. ఇక్కడ మోషే, అహరోను ఐగుప్తు దేశంలో ఉన్నారు. వీరు దేని కొరకు పనిచేస్తున్నారంటే, ఇజ్రాయేలీని ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించి దేవుడు వాగ్దానం చేసినటువంటి కానాను ప్రాంతానికి వారిని నడిపించుటకు కృషి చేస్తున్నారు. దాని కొరకు ఫరోతో మాట్లాడుతున్నారు, ఇజ్రాయేలీతో మాట్లాడుతున్నారు. జరిగిన సంగతి ఏంటి అని అంటే, ఫరో దేవుని యందు భయభక్తులు చూపలేదు కాబట్టి, దేవుని ఎరగడు కాబట్టి ఫరో దేవుని ప్రజల ఏళ్ళ కఠినంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. ఫరోనే దేవుడు అనేటువంటి రీతిగా ఐగుప్తు దేశంలో ఒక రాజుని వారు ఆరాధిస్తారు, కొలుస్తారు. ఆ కారణాన్ని బట్టి ఫరో యొక్క హృదయం దేవుని ప్రజల పట్ల అంత కఠినముగా ఉంచుకుంటూ వచ్చాడు. అయితే ఈ విషయం ఇజ్రాయేలీలకు బాధ అనిపించింది. మోషే అహరోనును చూసినప్పుడు చాలా నిట్టూర్పు విడుస్తున్నారు. మిమ్మల్ని బట్టి మాకేదో మేలు, విడుదల, క్షేమం దొరుకుతుంది అని అనుకుంటే, మిమ్మల్ని బట్టి మా శ్రమ ఎక్కువైంది అన్నట్టుగా వారు నిట్టూరుస్తూ వారి విషయంలో చాలా బాధ కలిగి ఉన్నారు. దేవుని విషయంలో కూడా అంతే. మరి ఇప్పుడు మోషే అహరోనులు ఏం చేయగలరు? వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, ప్రభువా జరిగేది వాస్తవమే, ప్రజలు ఎట్లున్నారు, రాజు ఎట్లున్నారని ప్రార్థన చేసి, ఈ పని చేయడం మా వల్ల కాదు అన్నట్టుగా మాట్లాడినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఇదిగో జరగబోయేటువంటి కార్యం నీకు వివరిస్తాను. అదేంటి అని అంటే, ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయేలీలు బయటకు వెళ్తారు, వాళ్ళని విడిపిస్తాను, బలమైన హస్తము చేత వారిని అతడు పోనిస్తాడు, బలమైన హస్తం చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని చెప్పాను. సమృద్ధి చేతనే ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి వస్తారనేటువంటి విషయాన్ని మోషేతో చెప్పాడు. ఎన్ని విషయాలు చెప్పినా మోషే, అహరోను, ఇజ్రాయేల్ ప్రజలు నమ్మడానికి చాలా కష్టమైంది. దానికి ఈ అధ్యాయంలో 3 కారణాలు ఉన్నాయి. ఆ 3 కారణాల్లో మొదటి కారణం ఏంటి అని అంటే, ఈరోజు మనకున్నటువంటి పరిచర్య వారి మధ్య లేదు. ఒక మందిరం, ఒక సేవకుడు, ఒక పరిచర్య విధానం ఆ రోజుల్లో లేదు. అది మొదటి పాయింట్. 2వ పాయింట్, వారు ఎదుర్కొంటున్నటువంటి కఠినమైనటువంటి శ్రమ, ఆ భాగాన్ని మనం చూస్తాం కదా. 9వ వచనం, మోషే ఇజ్రాయేల్తో అలాగు చెప్పెను, అయితే వారు మనోవ్యాకులమును బట్టి, కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి. వారుకున్న పరిస్థితిని బట్టి దేవుని మాట, దేవుని సేవకుని మాట వినలే. 3వది, ఇన్ని పరిస్థితుల మధ్య ముందుకు కొనసాగి, అటు దేవుణ్ణి ఇటు మనుషులను ఒకటిగా తీసుకొచ్చి పరిచర్య కొనసాగించడం మోషే కూడా కష్టమైపోయింది. అందుకే మరలా తన బలహీనతల వైపు చూసుకుని 30వ వచనంలో ఏమంటాడు, చిత్తగించము, నేను మాట మాంద్యం గలవాడను, ఫరో నా మాట ఎట్లీనునని యెహోవా సన్నిధిని పలికాను. ఇప్పుడు మోషే ఏమంటున్నాడు, ప్రభువా ఇజ్రాయేలీలే నా మాట వినకపోతే ఫరో ఎట్లా వింటాడు, నా మాట నేను మాట మాంద్యం గలవాడను కాబట్టి నేను ఇది చేయలేను ప్రభువా. ఈ 6వ అధ్యాయంలో దేవుని యొక్క ఏర్పాటును వారు గ్రహించలేని వారు ఉన్నారు, దేవుని యొక్క కార్యాలను వారు ఎరగలేని వారు ఉన్నారు. భవిష్యత్తులో జరగబోయే సంగతులు వారికి బోధించిన అది నమ్మడానికి వారికి తగిన ఆధారం, కార్యాలు వారు చూడలేని వారు ఉన్నారు. దానికి 3 కారణాలు చెప్పుకున్నాం కదా. 1, వారి మధ్య ఎంత, అంటే ఈరోజు మన మధ్య జరుగుతున్నటువంటి పరిచర్య
లేదా ఆ తర్వాత దినాల్లో దేవుడు హోరేబు కొండ దగ్గర వరకు బోధించిన పరిచర్య ఇజ్రాయెల్ మధ్య లేదు. ఒక సేవకుడని, ఒక బలి అని, ఒక లేవీయుడని, ఒక యాజక పరిచర్య అని వారి మధ్య లేదు. అది మొదటి కారణం. రెండవది, వారు చేస్తున్న కఠినమైన దాసత్వం, వారుకున్నటువంటి మనోవ్యాకులత, ఈ రెండింటిని బట్టి వారు దేవుని మాట వినలేకపోతూ వచ్చారు. మూడవది, వారు నడిపించడానికి వచ్చినటువంటి మోషే ఆహరోనులు ఈ పరిస్థితులను చూసి బలముగా పనిచేయడానికి వారికి శక్తి సరిపోల మరలా వాళ్ళు బలహీనతల వైపే చూసుకుంటూ వచ్చారు. ఈ మూడు కారణాలను బట్టి దేవుని యొక్క ఏర్పాటు ఇక్కడ వారు గ్రహించుటకు, గ్రహించి దాని ముందుకు కొనసాగుటకు వారు చేయలేకపోతూ వచ్చారు. అయితే ఆరో అధ్యాయం మొదటి వచనంలో దేవుడు చెప్పిన మాట వాస్తవమే, సత్యమే. అయితే అది వారు ఎరుగుటకు దేవుడు కొన్ని కార్యాలు, కొన్ని సూచక్రియలు, మహత్కార్యాలు చేయవలసి వచ్చింది. అవేంటనేది రానున్న భాగాల్లో నేర్చుకుంటాం. అయితే వారికంటే మనం ఇప్పుడు శ్రేష్ఠులం. ఎందుకనంటే వారు ఏదైతే పొందుకోలేకపోతూ వచ్చారో ఈరోజు మనం అది పొందుకున్నాం. ఈరోజు మన మధ్య మందిరం ఉంది, సేవకుడు ఉన్నాడు, సంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయి, సువార్త జరుగుతుంది, బైబిల్ బోధించబడుతుంది, మన క్షేమాభివృద్ధి కొరకు ఎన్నో కార్యక్రమాలు పరిచర్య ద్వారా జరుగుతున్నాయి. ఎన్ని కార్యక్రమాలు చూస్తున్నాం, స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు, దేవుని యొక్క చేతి సహాయం మనం పొందుకుంటూ వస్తున్నాం. రెండవది, మనకంత మనోవ్యాకులత లేదు, మనమంత కఠినమైన దాసత్వంలోనూ లేవు. మన పరిస్థితుల మధ్య దేవుడు మనల్ని భద్రపరిచాడు. ఉన్న కొద్దిపాటి ఆర్థిక ఒత్తిళ్ళు, మిగిలిన అనారోగ్య పరిస్థితులు, అవి పెద్ద సమస్య కాదు. మూడవది, మనం ఆలోచన చేస్తే మన మధ్య సేవా పరిచర్య చేసేటువంటి సేవకులు చాలా నిర్దిష్టమైనటువంటి గోల్తో వారు మన మధ్య పనిచేస్తున్నారు. మరి వాళ్ళకంటే మనం శ్రేష్ఠులం కదా? అయితే వాళ్ళకంటే అదములుగా మనం మన జీవితాన్ని నష్టపరుచుకుని దేవునికి దూరంగా ఉంటే వారు రేపొద్దున మన మీద నేరారోపణ చేస్తే? కాబట్టి ప్రియుడ, ఇంత పరిచర్య పొందుకుంటున్న మనం బలహీనం కావద్దు. ఏదైతే దేవుని వాక్యం చెప్పింది అది వాస్తవం. ఇస్రాయల్ విషయంలో అది జరిగింది. ఈరోజు మనకి ఏదైతే చెప్తున్నాడో అది వాస్తవం. అది నమ్మడానికి ఎన్నో ఆధారం మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మన విశ్వాసాన్ని బలపరుచుకుని భద్రపరచుకుని ప్రభు కొరకు జీవిద్దాం. ప్రభు మాటలు దీవించుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన వాక్కుకై స్తోత్రాలు. మోషాహరణులకు భవిష్యత్తులో జరగబోయే సంగతులను వారికి బోధించిన ఓ మూడు మేజర్ కారణాలను బట్టి వారు దాన్ని గ్రహించలేకపోతూ వచ్చారు. అవి ఈరోజు ధ్యానం చేసుకోవడానికి కృపించారు. మాకైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. సమృద్ధి అని పరిచయం ఇచ్చారు, సేవకులను ఇచ్చారు. దేవ, మా మధ్య మీ కార్యాలను చూస్తున్నాం. అందుకొరకై స్తోత్రాలు. మరి ఎక్కువగా మిమ్మల్ని హత్తుకుని మా విశ్వాసాన్ని బాగు చేసుకుని ముందుకు కొనసాగటకే కృపణమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చిత్తమైతే మరొక వీడియోలో మరొక వాక్యం చేత మనం అందరం కలుసుకుందాం. దేవుని యొక్క కృప మనందరికీ తోడేయండి గాక. ఆమెన్.